నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అయ్యప్పరెడ్డి పాలెంలో ఉన్న ఎంపీ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు నేడు వీధిన పడ్డారు. గత 6 సంవత్సరాల నుండి ఎంపీ షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో ఆ ఫ్యాక్టరీ ఉద్యోగులు నేడు నిరుద్యోగులుగా మారి నరక యాతన అనుభవిస్తున్నారు. 6 సంవత్సరాలుగా యాజమాన్యం వారికి రావాల్సిన పీఎఫ్, గ్రాడ్యుటీ మరియు బకాయిలు ఇవ్వలేదని ఆ కంపెనీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పలుమార్లు నాయకులు అధికారులను కలిసినప్పటికీ పూర్తి సమాచారం తెలుసుకుని తగు న్యాయం చేస్తానని ఆ ఫ్యాక్టరీ ఉద్యోగులకు వారు తెలియజేశారు. అనంతరం మీడియా సమావేశంలో కార్మికుడు ఎస్కే మజూబర్ మాట్లాడుతూ 250 మంది కార్మికులకు జీతాలు ఇవ్వకుండా రాధా స్టీల్స్ వారికి ఎంపీ షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి ఇచ్చేశారని, 250 కుటుంబాలను వీధిపాలు చేశారని తెలియజేశారు. ఈ కర్మాగారంలో 250 మంది కార్మికులు 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేసి ఇక్కడ వాళ్ళ జీతాలని సక్రంగా ఇవ్వకుండా ఈ ఏరే ఒక రాధా స్టీల్స్కి మా యొక్క కంపెనీని అమ్మేసి మాకు రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించకుండా మా కార్మికుల యొక్క 250 కుటుంబాలని రోడ్డు పాలు చేశారు. ఈ విధంగా మేము బాధపడుతుంటే వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా మా గురించి మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ వచ్చి ఈ యొక్క కర్మాగారం ముందర నిరాహార దీక్షలు చేస్తుంటే మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కొన్న వాళ్ళు అడిగితే మీరు కోర్టుకు వెళ్ళని అంటున్నారు. వెంటనే ఈ యొక్క సమస్యలు పరిష్కరించి మన చీఫ్ మినిస్టర్ కానీ ఇంకా మా మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మా గురించి పట్టించుకొని ఈ యొక్క 250 కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి మేము మరీ మరీ కోరుకుంటున్నాము. ఈరోజు మాకు రావాల్సిన 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని కర్మాగారం చుట్టూ కోర్టులు చుట్టూ తిప్పుకుంటూ మాకు రావాల్సిన బకాయిలు, మాకు పిఎఫ్, గ్రాడ్యుటీ, ఇంకా వచ్చి 2018-16 మాకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా వేరే వాళ్ళకి అమ్మేసి ఏది ఏ విధమైనటువంటి మాకు చూపించకుండా మా ఎంపీ పురుషోత్తం గారు మమ్మల్ని చాలా రోడ్లు పాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరో కొన్నారు, ఎవరో అని తెలియకుండా రాధా స్టీల్స్ అని చెప్పి ఆయన కొనేసి మాకు రావాల్సిన బకాయిలు లేకుండా పేదలకి కడుపు కొట్టడం న్యాయమేనా? ఈ యొక్క సమస్యలు పరిష్కరించి వెంటనే మాకు సామరస్యంగా మా పరిస్థితి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అనంతరం ఆ ఫ్యాక్టరీ ఉద్యోగి డి రవిచంద్రబాబు మాట్లాడుతూ, యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేస్తూ జీతభత్యాలు ఇవ్వకుండా మమ్మల్ని మా పిల్లల్ని వీధిలో పడేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాకు తెలియకుండా కంపెనీ నుండి ఒక చిన్న నట్టు కూడా తీసుకుని వెళ్లలేరని అన్నారు. సుమారు 350 మంది వరకు ఇక్కడ పనిచేస్తున్నారు. 2018 వరకు ఫ్యాక్టరీ బాగా నడిచింది. 2018 జూన్ ఈ ఫ్యాక్టరీ క్లోజ్ చేయబడింది. అప్పటి నుండి కార్మికులందరూ రోడ్లో ఉన్నారు. ఆ తర్వాత 2023 నవంబర్ రాధా టీఎంపీ వారికి కొనుగోలు చేసినారని మాకు సమాచారం ఉంది. అప్పటి నుండి మా కార్మికులందరూ ఫ్యాక్టరీ కర్మాగారం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు రావాల్సిన బకాయిలు, పిఎఫ్, గ్రాడ్యుటీ, ఇతర కాంపెన్సేషన్ వీటన్నిటి కోసం కార్మికులందరూ పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్నటువంటి కార్మిక శాఖ అధికారులు, నాయకులు, పోలీసు అధికారులు మా అందరి పట్ల స్పందించి మా కార్మికులందరికీ న్యాయం చేసేంతవరకు మేము పోరాటం వ్యక్తం చేస్తుంటాం. ఇది రాధా టీఎంసీ వారు ఎవరైతే కొన్నారో వారిని ఇక్కడ నుంచి ఒక చిన్న బోల్ట్ కూడా తరలించకుండా చూసేదానికి మీడియా పరంగా మాకు సహాయం చేయగలరని కోరుతున్నాను. ఎస్కే రఫీ మీడియాతో మాట్లాడుతూ, సుమారు 25 సంవత్సరాల నుండి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని, 2018 సంవత్సరంలో ఫ్యాక్టరీని పూర్తిగా ఆపడంతో ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికులకు ఎలాంటి సదుపాయాలు చూపకుండా వారి వారి జీతాలు వారికి ఇవ్వకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం, పురుషోత్తం నాయక్ కార్మికులకు అన్యాయం చేశారని, వారి బతుకులను వీధిలో పెట్టారని, మాకు సరైన న్యాయం చేయకపోతే ఎంతటి చర్యలకైనా తెగిస్తామని ఆయన సందర్భంగా అన్నారు. 1992 నుంచి ఎంపీ షుగర్స్ అండ్ కెమికల్స్ షుగర్ ఫ్యాక్టరీలో మేము ఎంప్లాయీగా పనిచేస్తున్నాము. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో వ్యాక్యూమ్ ఫిల్టర్ మేట్గా పనిచేస్తున్నాము. ఇప్పటికీ 25-26 ఇయర్స్ కంప్లీట్గా చేసాము. మాకు గ్రాడ్యుటీ అనేది ఏమి ఇవ్వలేదు. ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసారు 2018లో. తర్వాత శ్రీవాత్సవ అని అతను మా దగ్గర అన్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని ఎంక్వైరీ కోసం అవన్నీ పెట్టమన్నారు. మెయిల్ పెట్టాము. ఏదో మాకు వాళ్ళ ద్వారా కాంపెన్సేషన్ వస్తుందని ఆశించాము. కానీ ఆ శ్రీవాత్సవ అనే అతనే ఈ శ్రీ రాధా స్టీల్స్ అనే వాళ్ళకి పర్చేజ్ చేసి అమ్మేసి ఇప్పుడు మాకు తెలియదు, మాకు సంబంధం లేదనే లెక్కలో ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ జేసీబీలు అవన్నీ పెట్టి తరలించేదానికి చూస్తున్నారు. మాకు కాబట్టి మాకు రావాల్సిన కాంపెన్సేషన్ తప్పనిసరిగా ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సుదర్శన్ నాయుడు, ఏసూరి చెంచయ్య, నారాయణ రెడ్డి, తిమ్మారెడ్డి, పారిచర్ల రమణయ్య, లక్ష్మయ్య, పలువురు ఆ ఫ్యాక్టరీ ఉద్యోగులు పాల్గొని త్వరితగతిన మాకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.